हाय फ्रेंड्स, वेलकम बैक टू रजिता व्लॉग्स। ई रोज व्लॉग एंटे मा धर्मारम लो उन्ना मोहरम फेस्टिवल नी एला सेलिब्रेट चेसुकुंटाम अनेदी ई रोज मीकु चूपिस्ता। प्रेजेंट अयिते नेनु इक्कड मोहरम अयिते एक्कड सेलिब्रेट चेस्तारो अंटे एक्कड पीरेला निलबेडतारो आ प्लेस लो उन्नानु। इप्पुडु नेनु मीकु मोत्तम चूपिस्ता, ओकसारी चूडंडी। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్ పక్కనే పీరలను నిలబెడతారన్నమాట। సో ప్రెజెంట్ అయితే ఇద్దరు పెద్ద పులి వేషం వేస్తున్నారు, వాళ్ళే వీళ్ళిద్దరు, ఆయన లోపల ఉన్నదేమో పీరీలు। భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి గొప్ప ఉదాహరణ। భారతదేశ సాంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా ప్రజలందరిని ఏకం చేసే విధంగా ఉంటాయి। ముఖ్యంగా మన తెలంగాణలో హిందూ ముస్లింలు కలిసి జరుపుకునే పండుగలు చాలా ఉంటాయి, అందులో ముఖ్యంగా మొహరం। సో మనకు ధర్మారంలో మన గ్రామం ధర్మారం పట్టణం రూపొందించినప్పటి నుండి కూడా మొహరం వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి। హిందూ ముస్లిం సోదరులందరూ కలిసి ఈ పండుగను ఎంతో ఉత్సాహవంతంగా శ్రద్ధతో జరుపుతారు। ముఖ్యంగా ఈ పీరీలు మొదటి రోజు పీరీలను చెట్టుపై నుంచి కిందకి దించి వాటిని నిలబెట్టి ఆ రోజు నుంచి 9 రోజుల వరకు ప్రతిరోజు కూడా పెద్ద పుల్లు వేసి ఊరంతా కూడా సంబరాలతో ఊరేగిస్తారు పెద్ద పుల్లను। 6వ రోజు పెంచరగత్తె అంటారు, చిత్రగత్తె తొమ్మిదవ రోజు పెంచరగత్తె అంటారు। సో 9 రోజులు కూడా చాలా ఉత్సాహవంతంగా చిన్న పెద్ద అందరు పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కూడా దీన్ని చాలా గొప్పగా ఎంతో ఉత్సాహవంతంగా జరుపుతారు। చివరి రోజు ముందు రోజు ఇక్కడ గుండం ఏర్పాటు చేసి
మొత్తం అగ్గి నిప్పుల మీద ఈ పెద్ద పుల్లేసినటువంటి యువకులు వారందరూ కూడా భక్తులతో భక్తితో జరుపుకుంటారు కెమెరాల్లో చూస్తూ తర్వాత వాళ్ళు చూస్తారు చివరి రోజు పీరీలను పీరీల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఆ రోజు జాతరలాగా జరుగుతుంది ఊరందరూ కూడా ఇక్కడికి మహిళలు చిన్నలు పెద్దలు అందరూ కూడా హాజరై దీని ఒక పెద్ద జాతరలాగా దీన్ని నిర్వహిస్తారు
సుపీరియర్లకేమో గుడుక కర్చీఫు ఇంకేమైనా మొక్కుకున్న వారు దండ ఇలా కడతారు. తల్లిపీరియల కింద నుంచి ఇలా వేగుతారు. ఈ పీరీలకి కుడుక పూలదండ కర్చీఫు డబ్బులు గోల్పలాలు చల్తారన్నమాట. సో మొక్కుకున్న వారు ఈ విధంగా కుడుక కట్టడం కానీ టవల్ కర్చీఫ్ కట్టడం కానీ ఇలా చేస్తారు. అలాగే ఈ పీరీల కార్యక్రమంలో పెద్దపుల్లి వేసేటువంటి యువకులు చాలా పవిత్రంగా ఉంటారు. ఉపవాసం ఈ 9 రోజులు కూడా చాలా ఉపవాసంగా చాలా పవిత్రతతో జరుపుతారు. ఈ సంస్కృతిని కొనసాగిస్తూ ఈ ఇప్పటికి కూడా ఈ కొత్త తరంలో కూడా దీన్ని ఈ సంస్కృతి సాంప్రదాయాలను మన రాబోయే తరాలకు కూడా అందిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ధర్మారం తరపున కృతజ్ఞతలు. పెద్దపుల్లి కాళ్ళు మొక్కి పెద్దపుల్లి చేత బొట్టు పెట్టించుకొని పెద్దపుల్లి చేత 2 ఈపుల దెబ్బలు తింటే పేలా ఉన్న నెగిటివ్ ఎనర్జీ గాలిలో కలిసిపోతుందని నమ్ముతారు. ఎవరన్నా కాళ్ళు మొక్కడానికి పెద్దపుల్లి కింద ఇట్లా కాళ్ళు మొక్కడానికి వంగితే చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఈ విమానం మొత్తం పోయేశారన్నమాట. చూస్తున్నారు కదా ఇవ ఇలాగే కావాలని మొక్కించి మరీ కొడతారు ఇలా. ఈసారి జాతరలో ఎక్కువ బొమ్మలు అవి ఇవ్వాలి. చిన్నప్పుడైతే మేము బెలూన్స్ వండుకునేటోళ్ళం ఎక్కువ శాతం. ఇలా చూస్తున్నారు కదా ఇదే మా ఊరి జాతర మొహరం జాతర. హెల్త్ బాగాలేకపోతే ఏదైనా ఒక విధంగా సింగేశం వేయడం అని మొక్కుకుంటారంట. సో ఒక అతను సింగేశం వేసిండు. ఆ సింగేయుడు పెద్దపుల్లి ఇప్పుడు ఇలా సరదాగా ఆటలు ఆడుతున్నారన్నమాట. చూడండి, చూసి చాలా చాలా ఎంజాయ్ చేయండి. మేమైతే చాలా నవ్వుకున్నాము. సో మీరు నవ్వుకుంటారని అనుకుంటున్నా. ఇతను ప్రతి సంవత్సరం ఇలా సింగేశం కట్టడు అని సింగేశం వేస్తాడట. సో ఈ ఇయర్ కూడా అలాగే వేసిండు. ఈ ఇయర్ కొంచెం ఫన్నీ ఫన్నీగా ఉంది. మేమైతే చాలా అంటే చాలా చాలా నవ్వుకున్నాం ఇలా గెటప్స్ చూసి. ఇలా సింగేశం వేసిన వారి చేతుల్లో ఒక చీపురు ఉంటుంది. ఏమైనా అల్లరి చేసినా నార్మల్గా ఆ చీపురు బట్టి కొడతారనమాట. మీదేమైనా ఉంటే ఆ వాళ్ళు కొట్టే దెబ్బతోని వెళ్ళిపోతుందని నమ్ముకుంటారు. పీరీలు నీళ్ళల్లో పడడానికి వెళ్తున్నాయి, తీసుకెళ్తున్నారు. మొత్తానికైతే మా పిరిల పండగ జాతర ఊరేగింపు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే పిరిలు ఏమంటారు మా ఊరి దగ్గర వాటర్ ఉంటాయి అన్నమాట, ఆ వాటర్ నీళ్ళలో పడడానికి తీసుకెళ్ళినారు. సో శ్రీ ఎట్లా అనిపించింది ఈ జాతర? చాలా బాగా అనిపించింది. ఈ ప్రతి పండగకి మేము వచ్చి అందరం కలుసుకుంటాము. మాకు
బతుకమ్మ పండుగకి పీర్ల పండుగకి చిన్నప్పుడు అయితే చిన్న చిన్న చాక్లెట్స్ బోల్బాల ముద్దలు పల్లెలో ముద్దలు వాళ్ళము ఇవన్నీ కొనుకునేటోళ్ళం. చాలా ఎంజాయ్ చేసాం పండుగకి. చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేసినాం. స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఏం స్కూల్ గెట్ టుగెదర్ అప్పుడు మాత్రమే కలుస్తారు, కానీ ఈ పీరీల పండుగకి అండ్ మన ఊర్లో బతుకమ్మ పండుగ మా ఊర్లో బతుకమ్మ పండుగకి స్కూల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వస్తారు, ఈ జాతరని ఎంజాయ్ చేస్తారు, కలుస్తాం అందరం, హ్యాపీ అవుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టండి, మా ఫ్రెండ్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. ఈ వీడియో ఇంత మంచిగా తీయడానికి పులిరాజు, భూమేష్ అండ్ తిరుపతి వీళ్ళు ముగ్గురు మెయిన్ అన్నమాట. వీళ్ళ ముగ్గురికి ఎక్కువ దేవుడు వస్తుంది. సో వీళ్ళు అలా ఈ టైంలో తీరా ఈ టైంలో తీరా అని నాకు చాలా సపోర్ట్ చేసినారు. ఇంకొక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడు పేరు నాకు ఐడియా లేదు, వాళ్ళ మమ్మీ పేరు అయితే రాని రాని. వాళ్ళ అబ్బాయికి స్పెషల్ థ్యాంక్ యూ చిన్న. ఆ అబ్బాయి చాలా వరకు వీడియోలు తీసిండు బిల్డింగ్ పైకి ఎక్కి. అందరికీ థ్యాంక్ యూ ధర్మారం ప్రజలందరికీ.